ఏలూరు జిల్లా పోలవరం తడిచినా రంగుమారినా మొలకెత్తినా ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసి ప్రతి ఒక్క రైతుకి అండగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారని, కాబట్టి రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దు అని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. గురువారం ఐటీడీఏ పిఓ సూర్యతేజతో కలిసి పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోలవరం మండలంలో మించోంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. కళ్లాలలో తడిచిన ధాన్యాన్ని నేలకొరిగిన పంటలను ఆయన పరిశీలించారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, తుఫాన్ ప్రభావం తగ్గడంతో అధికారులు పంట నష్టాలపై ఎన్యుమరేషన్ చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. తడిచిన రంగుమారిన మొలకెత్తిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసి రైతుకి అండగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని, ఈ విధంగా రైతులను ఆదుకునే ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేదని, ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులకు అన్నివేళలా అండగా ఉంటుందని బాలరాజు అన్నారు. ఆయన వెంట పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలూం హేమకుమారి, తహసీల్దార్ బి సుమతి, ఎంపీడీఓ జి శ్రీను, మండల వ్యవసాయ అధికారి కె రాంబాబు, సిఐకే విజయబాబు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దత్తి రాంబాబు, సొసైటీ ప్రెసిడెంట్లు బదిరెడ్డి అప్పారావు, సుంకర అంజుబాబు, పాదం రాజబాబు, కొత్త పట్టిసీమ సర్పంచ్ మైగాపుల విజయదుర్గ, వైసీపీ మండల కన్వీనర్ బుగ్గ మురళీకృష్ణ, సీనియర్ నాయకులు మైగాపుల దుర్గాప్రసాద్, పోలవరం పంచాయతీ ఉపసర్పంచ్ కొరసిక శ్రీనివాస్, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులండి, మొలకెక్కిన తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం మిమ్మల్ని అడుకోమని కొంతమంది ఎవరైనా దళారులు వచ్చి మీకు ఇదే అని చెప్పినా మీరు నమ్మకండి. ఒకవేళ అధికారులు కనుక నిర్లక్ష్యం వహిస్తే మా దృష్టి చాలా అవసరం.